బానర్ వాపస్ రావాలే కోతులు వాపస్ పోవాలే అనే నినాదంతోనే తెలంగాణకు హరితహారం పేరు మీద రాష్ట్రంలో ములకల నాటే కార్యాన్ని సీఎం కేసీఆర్ సార్ షాల్ చేసిండు కదా కేసీఆర్ సార్ అనుకున్నట్టే శానా జాగల్లా ములకలు వెరిగి పెద్ద కూడా అవుతున్నాయి అయినా ప్రతి ఏడు అంతట ములకలు వెంచుతనే ఉన్నారు కానీ గీడో కాల మాత్రం ఏం చేస్తున్నారో చూడురి ఓస్ని కథ పాడగాను తువ్వ బందుకు రెండు దిక్కుల బ్రహ్మాండంగా పెరిగిన చెట్లను ఉత్తగనన్న నరుకుతున్నారు గీంత మాత్కరానికి అవిటిని ఎందుకు పెట్టినట్టు అని అనబోతున్నారు కదా అవు మరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చెట్లను పెంచి ఇప్పుడు నరికి బారెత్తే ఎవరికైనా గిట్లనే అనిపిస్తుంది గాని ఈ చెట్లు చేయంగా జనాల పానాలు తక్లీఫ్లో పడుతున్నాయట గందుకే వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద ఊళ్ళున్న చెట్లను నరికే పని ముంగటేసుకున్నారు అక్కడి పంచాయతీ సిబ్బంది ఈ చెట్లను నరకనీకే పంచాయతీల తీర్మానం కూడా చేసిండ్రట జల్దీనే పెరుగుతాయి మంచిగా గుబురుకు గుబురుగా అందంగా శ్వాసకోశ వ్యాధులు నడమ కొంతమంది నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ షెట్లను నరుకుతున్నారు అన్నట్టు ఇదివరకు ఏడాకుల షెట్లతోనూ కూడా తక్లీఫే ఉంటదని చెప్తే అవిటిని సుతం నరికిండ్రు షేనా బాధం అని చెప్పి ఇంకేదో అని ఎవ్విటికి అక్కెరు కూడా అని తీరుతీరు ములకలను నాటుతున్నారు అటెనక నరుకుతున్నారు ఇక సీఎం కేసీఆర్ సారేమో బగ్గ కాయిస్తోని హరితహారంలో ములకలు నాటిస్తే ఆఖరుకు అవిటిని అదే చేత కొట్టేసే పరిస్థితి మోపైతున్నది మరిగ అధికారులు ఇప్పటికైనా ఏ మొలకలు పెడితే ఫైదా ఉంటదనేది జర్ర ఆలోచన చేసి అవిటినే పెట్టుండ్రి పండ్ల చెట్లు వేప చెట్లు మర్రి చెట్లు రాళ్ళ చెట్లు పెడితే మంచి గాలత్తది చల్లదనం ఉంటది అవిటితోని ఉపయోగం కూడా ఉంటది కాబట్టి జర్ర అచ్చేతాపా ఇసొంటి మొలకలు పెట్టి ఉండ్రని చెప్పి అని అంటున్నారు కొంతమంది జనాలు